హాయ్ అండి, నేను మీ స్వీటీ. ఈరోజు ఇంకో మంచి బ్యూటీ టిప్తో మీ ముందుకు వచ్చానండి. ఇది 40+ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఏంటి అంటే గనక మనం గమనిస్తే కనుక 40 తర్వాత మెల్లమెల్లగా మన చేతుల మీద రింకిల్స్ వస్తాయండి. సో ఆ రింకిల్స్ని మనం రిమూవ్ చేసుకోవడానికి ఈ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాదండి, ఈ ప్యాక్ తర్వాత బాడీలో మాయిశ్చరైజర్ లెవెల్స్ కరెక్ట్గా ఉండడం కోసం ఇంకో టిప్ ఉందండి. సో ఈ రెండింటిని మనం రెగ్యులర్గా ఫాలో అయితే కనుక మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. సో ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది మీకు నేను చెప్తాను. మనకి పంచదార అండి, నెక్స్ట్ వచ్చి నువ్వులండి, కొబ్బరి నూనె, అలాగే తేనె. పంచదార, నువ్వులు రెండు కూడా మనం మిక్సీ చేసుకుని పౌడర్లా చేసుకోవాలి. ఆ రెండు పౌడర్లా చేసుకున్న తర్వాత దాంట్లో కొబ్బరి నూనె, తేనె కలిపి ఒక క్రీమ్లా తీసుకుని తెచ్చుకున్న తర్వాత దాన్ని మనం చేతులకి మసాజ్ చేసుకోవాలండి ఒక 10 మినిట్స్. నేను నువ్వుల్ని పొడి చేశానండి, అలాగే పంచదారను కూడా పొడి చేసుకున్నాను. సో దీనికి ఒక స్పూన్ ఇది, అలాగే ఒక స్పూను పొడి చేసిన పంచదార. నేను తీసుకున్న దానికి సరిపడగా కొబ్బరి నూనె వేస్తున్నానండి, అలాగే కొంచెం తేనె కూడా. ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి. మనకి ఈ పేస్ట్ అయితే మనకి ఇలా ఉంటే సరిపోతుందండి. సో దీన్ని మనం ఈ రకంగా పేస్ట్ చేసుకుని చేతులకి, మొహానికి, అన్నాటికి అప్లై చేసుకున్న తర్వాత లైట్గా వార్మ్ వాటర్తో మనం క్లీన్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ మనం డైలీ అప్లై చేసినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. సో దీంట్లో వాడిన అన్నీ కూడా మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి నో ప్రాబ్లం అండి. సో ఇప్పుడు మన బాడీలో మాయిశ్చరైజ్డ్ లెవెల్స్ కరెక్ట్గా ఉండడం కోసం కొన్ని ఆయిల్స్తో తయారు చేయడం ఎలాగో మీకు నేను ఇప్పుడు చేసి చూపిస్తానండి. దీనికి కావాల్సిన మనకి కొబ్బరి నూనె అండి, అలోవెరా జ్యూస్, నెక్స్ట్ మనకి నెయ్యి కావాలి, నెక్స్ట్ మనకి గ్లిజరిన్ కావాలండి. ఇది మీరు షాప్లో అడిగితే వాళ్ళు ఇస్తారు. సో ఇప్పుడు ఈ 4 ఐటమ్స్ని, ఏమి క్వాంటిటీ లేదండి, 4 కూడా ఈక్వల్గా తీసుకుని మనం మిక్స్ చేసుకుని ఆ మిక్స్చర్ని మనం బాడీకి అప్లై చేసుకుని ఒక 10 మినిట్స్ తర్వాత చక్కగా స్నానం చేయడమేనండి. ముందుగా నేను నెయ్యి తీస్తున్నాను. తర్వాత కొబ్బరి నూనె, గ్లిజరిన్ కూడా తీసుకుంటున్నానండి. ఇప్పుడు అలోవెరా జ్యూస్. సో ఈ 4 మనం కలుపుకుని దీన్ని మనం బాడీకి ఎవ్రీడే అప్లై చేస్తే కనుక రింకిల్స్ అనేవి చాలా త్వరగా క్యూర్ అవుతాయండి. సో ఇదండి నేను ముందు చెప్పిన క్రీమ్ని మీరు అప్లై చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ మసాజ్ కూడా చేసుకున్నట్లయితే కనుక మీకు రింకిల్స్ అనేవి త్వరగా పోయి మంచి గ్లోయింగ్ స్కిన్ కూడా వస్తుందండి, మాయిశ్చరైజర్ కూడా నిలబడుతుంది. సో ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ స్వీటీ.